నీట్ స్కామ్ లో కేంద్రం హస్తముందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కారు ఆటలాడుతోందని మండిపడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై షర్మిల విమర్శలు చేశారు. పేపర్ లీక్ అయినట్టు ఆధారాలు బయటకొచ్చినా ఎన్టీఏ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. నీట్ పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా విజయవాడ ధర్నా చౌక్లో ఏపీ పీసీసీ నిర్వహించిన ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. నీట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ మందికి టాప్ మార్కులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. 67 మంది టాపర్స్ గా నిలవడం ఎలా సాధ్యమన్నారు. గత 2 సంవత్సరాలలో టాపర్స్ గా కనీసం ఒకరో ఇద్దరో లేకపోతే మహా అయితే ముగ్గురో నిలిచే టాపర్స్ గా ఉన్న పరిస్థితిలో ఈ సంవత్సరం మాత్రం పేపర్ లీక్ కావడం వల్ల 67 మంది టాపర్స్ గా నిలిచాడు. మరి కనీసం ఇద్దరో ముగ్గురో కూడా టాపర్స్ గా కాలేని వాళ్ళు ఈసారి 67 మంది ఎలా టాపర్స్ గా నిలిచారు? కనీసం ఈ క్వశ్చన్ ను కూడా ఎన్టీఏ ఆన్సర్ చేయలేకపోతుంది. 3 లక్షల మంది ఎక్కువ రాశారట, కాబట్టి 20 లక్షల మంది పోయినసారి రాస్తే ఇద్దరు టాపర్స్ గా నిలిస్తే ఈసారి 23 లక్షలు రాశారట, కాబట్టి 67 మంది అంట. ప్రొపోర్షనేట్ గా ఇంక్రీజ్ అవ్వాలి, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవ్వాలి తప్ప 67 మంది టాపర్స్ గా ఎలా నిలుస్తారు అంటే, పేపర్ లీక్ అయ్యింది అని మొదటి రోజు నుంచి విద్యార్థులు మొత్తుకొని చెప్తున్నా కూడా పట్టించుకోలేదు. అది కాకుండా ఎన్టీఏ ఎప్పుడు రిలీజ్ చేశారు? రిజల్ట్స్ రిలీజ్ చేసింది ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్న తేదీన. అంటే ఎలక్షన్లు అనౌన్స్ అవుతున్నాయి కాబట్టి మీడియా మొత్తం ఆక్యుపైడ్గా ఉంటుంది. నెక్స్ట్ 10 రోజులు కూడా విశ్లేషణ అంటూ ఎలా జరిగింది ఏమిటి అని ఎన్నికల మీదనే దృష్టి అంతా ఉంటుంది. కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఏ అవకతవకలైనా కూడా కవరప్ అయిపోతాయి అన్న దృష్టితో ఎన్టీఏ ఈ చర్యకు పాల్పడింది. ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ రద్దు కాలేదు, ఎన్టీఏలో పనిచేస్తున్న వారి మీద యాక్షన్ తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఏమో ఒక్క చిన్న అవకతవక జరిగినా కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా ఇన్ని అవకతవకలు ఉన్నా కూడా ఇంతవరకు ఎన్టీఏ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వము. తీసుకోకపోగా ఒక ప్యానెల్ వేస్తారట. ఏం ప్యానెల్ వేస్తారండి? ఎప్పుడు విచారణ జరుగుతుందండి? మీరు ప్యానెల్ వేస్తే మాత్రం ఇంకోసారి ఎగ్జాములు జరుగుతాయని కానీ ఆ ఎగ్జామ్లో మళ్ళీ లీకులు ఉండవని కానీ గ్యారంటీ ఏముంది? ఒక సీరియస్ ఎన్క్వైరీ జరగాలి, సిబిఐతో ఎన్క్వైరీ జరగాలి అన్న ఇంగితం కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ ఆ మంత్రికి కానీ ఇంతవరకు కలగలేదు అంటే ఎందుకో అని అడుగుతున్నాం.